జోగులాంబ గద్వాల్ జిల్లా దరూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ తనయురాలు స్నిగ్ధ రెడ్డి పర్యటించారు. ముందుగా శివాలయం దగ్గరికి చేరుకుని అక్కడ పూజలు నిర్వహించారు. డీకే అరుణ గెలుపు కోరుతూ కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ముందుగా శివాలయం దగ్గరికి చేరుకుని అక్కడ పూజలు నిర్వహించారు. డీకే అరుణ గెలుపు కోరుతూ కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. తాజా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి డీకే అరుణను ఆదరించి హస్తం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆమె అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ డిఆర్ విజయ్ కుమార్, రజిక జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. హస్తం గుర్తికేయండి. అరమ్మ బిడ్డ హస్తం గుర్తికేయాలా చూడండి. భాస్కర్ బాబాయ్ రాజు చేయి పూజ. నా మరిదిన్ ఇవాళ ఎన్నికల ప్రచారం భాగంగా దరూర్ హెడ్ క్వార్టర్స్ రావడం జరిగింది. ఇంటింటి ప్రచారం ఇవాళ మళ్ళీ ఇక్కడ కూడా చేస్తున్నాము. ప్రజల స్పందన చాలా బాగుంది, రియాక్షన్ చాలా బాగుంది. అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనే ఆలోచన వాళ్ళకు ఆల్రెడీ ఉంది. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఇక్కడ తప్పకుండా అర్ణమ్మ, మా అమ్మ అర్ణమ్మ తప్పకుండా గెలుస్తుంది. రాష్ట్ర స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీదే ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్తూ చదువు తీసుకుంటాం.